ఈ రోజు మనతో పాటు రోహిత్ గారు ఉన్నారు హలో రోహిత్ గారు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ సో బిగ్ బాస్లో మీకు ఆపర్చునిటీ రావాలంటే అంటే ఈజీగా వచ్చేసిందా లేదంటే దానికి ఏమైనా ట్రయల్స్ చేసారా లేదా ఎలా వచ్చింది ట్రైల్ అయితే చేయలేదు మాకే కాల్ వచ్చింది ఇద్దరికి ఇంటర్వ్యూ అయింది అడిగారు సో దాన్ని బట్టి సెలక్షన్ అయింది సెలెక్షన్ అయ్యింది అంటే స్టార్టింగ్ మీకు తెలుసా ఇద్దరు కపుల్గా బిగ్ బాస్లో వెళ్తున్నారండి లేదంటే ఓన్లీ మెరీనా గారు అని స్టార్టింగ్ తెలీదు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇద్దరిలో ఒకరు వెళ్ళొచ్చు లేకపోతే ఇద్దరు వచ్చు అది ఏం తెలియదు మాకు సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఇద్దరు కలిసి వెళ్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది ఎలా అనిపించింది అప్పుడు అంటే సోలోగా వెళ్తే ఒక బాధ వీరిచెళ్ళాలని ఒక బాధ కపుల్గా వెళ్తే అది ఒక హ్యాపీనెస్ ఇద్దరు అక్కడే ఉంటాం అనేది హ్యాపీనెస్ అనిపించింది అంటే ఐ వాస్ హ్యాపీ ఇద్దరు వెళ్తున్నాము అది ఒక వండర్ఫుల్ అపర్చునిటీ ఇచ్చారు బిగ్ బాస్ ఇద్దరిని కలిసి రావడం అని సో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్రతి సీజన్లో అలా ఒక ఆపర్చునిటీ కప్పుల్ని చూడాలన్న కోరిక ఉంటుంది కానీ కప్పులు సడన్గా అలా సపరేట్ అయిపోవడము వెళ్ళిపోవడము అప్పుడు డిస్కషన్ ఏంటంటే నువ్వెళ్ళు నేను ఉంటా నువ్వు నేను ఉంటా అనే డిస్క ఫస్ట్ టైం నామినేషన్స్లో డిస్కషన్ వచ్చింది ఫస్ట్ కలిసి ఆడతామని తెలీదు అది కూడా బిగ్ బాస్ చెప్పారు కలిసి ఆడాలి ఓకే ఆడాము దాని తర్వాత నామినేషన్లో ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వండి అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను తను యాక్సెప్ట్ చే అంటే తనే నామినేట్ అయిందా ఆ రోజు తనే నామినేట్ అయింది సో అక్కడ కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫోర్ ఫోర్ వీక్స్ వరకు మేము కలిసి ఆడి ఇమీడియట్గా బిగ్ బాస్ చెప్పారు ఇప్పుడు మీరు విడిపోయారు ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వండి అని సో అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను నేను రోహిత్ గారు టాప్ ఫైవ్లో ఉంటారని మీకు ఎప్పుడు అనిపించింది వెరెంట గారు వెళ్ళంగానే అనిపించిందా లేదా ఎప్పుడు అనిపించింది టాప్ ఫైవ్లో నేను ఉంటాను అని కాన్ఫిడెన్స్ టాప్ ఫైవ్లో ఉంటానని కాదు యాక్చువల్లీ స్టార్టింగ్ వీక్స్లో చాలామంది అండర్ ఎస్టిమేట్ చేశారు నేను వెళ్తాను లేదని మేబీ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నేను వెళ్ళొచ్చు అని టాప్ ఫైవ్లో ఉండొచ్చు అని సిక్స్త్ మేబీ సిక్స్త్ సెవెంత్ వీక్ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది బిగ్ బాస్లో సంచాలక్క సరిగ్గా చేయలేరు అంటే ఒక టాస్క్లో అది సంచి టాస్క్ ఉంది కదా అందులో బెలూన్స్ అన్నీ కూడా పడిపోయాయి సో బాల్స్ బాల్స్ సో ఆ టైంలో మీకు ఏమనిపించింది అంటే సంచాలక్ తప్పు ఖచ్చితంగా తప్పే ఉంది అని మీరు చెప్పారు కొంచెం వరకు కోపంలో ఆ చూపించారు తర్వాత కూల్ అయిపోయారు ఎందుకు ఆ కోపం ఎందుకు వచ్చింది అందుకోసం అంటే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు బజర్ కొట్టలేదు బిగ్ బాస్ కంటిన్యూ అవుతుంది అండ్ నేను బ్యాగ్ని ముట్టుకోకూడదు అని అని బిగ్ బాస్ క్లియర్గా అన్నారు మేబీ టూ మినిట్స్ బిఫోరే అన్నారు అక్కడ సో అప్పుడే ఆది గారు నా ఫైమా అది ఇద్దరు కలిసి నా బ్యాగ్ మీద టార్గెట్ చేశారు సరే నా బ్యాగ్ పోయింది నేను బ్యాగ్ని టచ్ చేయకుండా వదిలేసాను యాజ్ పర్ రూల్ అదే నేను ఆదిగారి మీద అటాక్ చేసినప్పుడు అధికారి బ్యాగ్ హోల్డ్ చేస్తున్నారు ఫైమా ప్రొటెక్ట్ చేస్తుంది అన్న బ్యాగ్ సో అదే నేను సంచాలక్కి క్వశ్చన్ చేస్తున్నాను దే ఆర్ హోల్డింగ్ దర్ బ్యాగ్ అని వాళ్ళు బ్యాగ్ టచ్ చేస్తున్నారు ఏంటి నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి గేమ్ రన్నింగ్లో అది గేమ్ అయిపోలే ఇంకా నేను అదే మాట రిపీట్ రిపీట్గా అడుగు అడుగుతున్నాను రేవంత్ని సంచాలక్గా ఎందుకంటే సంచాలక్ని అడగాలి మేము ఎవరిని అడగలేము గేమ్ రన్నింగ్లో సంచాలక్ ఏదో ఎస్ నో ఏదైనా చెప్తే నేను అప్పుడే కూల్ అయిపోతాను ఏం చెప్పకుండా ఒక బ్లాంక్ ఫేస్ పెట్టి అక్కడ నిల్చున్నాడు సో అదే నాకు బీపీ బీపీ ఎక్కువ రైజ్ అయ్యే ఏం ఆన్సర్ చేయట్లేదు ఏం డిసిజన్ తీసుకోవట్లేదు అప్పుడే బజర్ వచ్చింది సో నేను కంప్లీట్గా బస్ స్టౌట్ అయినప్పుడు